తెలియపే అందరికీ నమస్కారాలతో మీరు ఆగోరండి అద్దేపల్లి శ్రీధర్ ఇతను ఒక జోకర్ అన్నానో లేకపోతే ఇంకోటి అన్నాలో తెలియట్ కానీ ఈ అద్దెపల్లి శ్రీధర్ భారతీయ జనతా పార్టీలో ఉండి డిబేట్లో పాల్గొనేవాడు తరువాత అతను పవన్ కళ్యాణ్ గారిని కలవడం పవన్ కళ్యాణ్ గారితో కలిసిన తర్వాత జనసేన పార్టీలో చేరాడు ఇదే అద్దెపల్లి శ్రీధర్ ఎలక్షన్లు అయిపోగానే తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీలు చేరిపోయాడు అతని ఇష్టం రోజుకొక పార్టీ గడపొచ్చు పోట ఒక పార్టీకి వెళ్ళవచ్చు ఏదైనా చేసుకోవచ్చు తప్పలేదు కానీ ఇదే అద్దెపల్లి శ్రీధర్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒక జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఏమన్నాడు గుర్తించుకో ఒకసారి ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి నీ అవినీతి మొత్తం నాకు తెలుసు మొత్తం చిట్టా ఇప్పుతా వైఎస్ఆర్సీబీ నాయకులారా ఏమనుకుంటున్నారు మీరు మీ అవినీతి మొత్తం నాకు తెలుసు మొత్తం చిట్టా ఇప్పుతా అన్నాడు మరి చిట్టా ఇప్పుతా అన్న అద్దెపల్లి శ్రీధరు అవినీతి చక్రవర్తి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని అన్నాడు అదే అద్దె పులిసీదరు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే అంటే జనసేన పార్టీలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు వాళ్ళంతా దోపిడీదారులు లక్షలు కూడా దోచుకున్నారని మాట్లాడతావా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆయన అవినీతి కనిపించట్లేదు నీ కంటికి ఆయన అవినీతిని ఏం చేశావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా అవినీతి నీకు కనిపించట్లేదు ఇప్పుడు అందులో ఏమైనా వాటా వచ్చింది నీకేమన్నా ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త నువ్వే చదువుకున్నావు ఎందుకు సంస్కారం నేను చదువునిది నోటికొచ్చి ఎలా పడితే అలా మాడుతున్నావు డిబేట్లలో నోటికొచ్చి మాట్లాడుతున్నావు ఏంటో నువ్వు నువ్వేదో పెద్ద హీరోలాగా నువ్వే జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయిపోతున్నావేమో నథింగ్ యూఆర్ నథింగ్ ఇట్లా కరివేపాకు తీసి పక్కన పడిదింగుతారు ఏమనుకుంటున్నావు నువ్వు ఒక్కడ తెలుసుకో నువ్వు కరేపాకువే నువ్వు నువ్వు నిజంగా నీకు సిగ్గు ఉంటే నువ్వు కాపు పుట్ట కాపు బిడ్డవే అయితే నువ్వు కాపులకి జరుగుతున్న అన్యాయం నీకు తెలియదా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ రోజున పొరపాట్లు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నువ్వు చ కాపులకు అన్యాయం చేస్తున్నావు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు నేను కాపులకు న్యాయం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి బీసీలకి అన్యాయం జరగకుండా కాపులకి రిజర్వేషన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి అటు అసెంబ్లీలు చెప్పాడు రెండు వేల పదహారు ప్రెస్ మీట్లు చెప్పాడు చెప్పినప్పుడు ఎన్ని నీకు తెలియవా మళ్ళా జగ్గంపేటలోనో తునిలోనో రివర్స్ యూ టర్న్ తీసుకుని అమ్మో నా వల్ల కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి అని చెప్పాను నా పెద్ద మనిషి మళ్ళీ కాపులు తిరగబడేసరికి లేదు నేను ఇస్తాను అని అనలేదా అధికారంలో రాగానే చంద్రబాబు ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసి పడేలేదా ఆ జీవ రద్దు చేసినప్పుడు నువ్వేం చేసావు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు కాపు పొడకపోవట్లేదు నువ్వు కాపుడు కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గారు డిబేట్లు చూసాను అడ్డగోలుగా మారుతున్నావు బే బిచ్చిపిచ్చిగా మారాడుతున్నావు ఏ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో తెలియదా నీకు అప్పుడు దాకా మేనిఫెస్టో అప్పుడు నువ్వు జనసేన పార్టీలో సెచ్ అవ్వదు నువ్వు అప్పుడు అప్పుడు ఏముంది అందులో పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు బీసీలకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్స్ ఎక్కువ ఇస్తాను ఉన్నదానికనే ఎక్కువ ఇస్తాను కాపులకి షెడ్యూల్ నైన్ ప్రకారం కాపులు రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మేనిఫెస్టో ఏం పెట్టాడు ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కట్టుబడి ఉంది ఏ కనిపించట్లేదా నీకు చెప్పాలా నీ డిబేట్లో పాల్గొనో నీతో మాట్లాడలేకపోవచ్చు ఓస్ నువ్వు ఎందుకు ఎదుటి వాళ్ళు మాట్లాడినావు కదా నేనుంటే చెప్పేవాడిని నీకు మొత్తం రాజమండ్రికి కంపల్సరీ నీళ్ళు తాగించావాడిని నేను ఏమనుకున్నావో రాజమండ్రి వచ్చి ఆ కంపల్సరీ తాగించాడు డిబేట్లో పా నేను పార్టిసిపేట్ చేస్తుంటే చూపించావాడిని నీకు నీకేమో ఎదుటి పార్టీలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అభివృద్ధి కనిపిస్తుందా పార్టీలు చేక అవినీతి కనిపించదా వాళ్ళు గొప్పలు అయిపోతారా వాళ్ళు మడుగులు వత్తుతావా కాలు వచ్చుతావు నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాలు వత్తుతావు వెళ్ళి జగన్మోహన్ గొప్పడైపోయాడా అవినీతి కనిపించదా నీకు ఏది పడితే అది మారుతావు నిన్న మొన్న దత్త తీసుకున్నాట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దత్త తీసుకోవాలంటే నీ తర్వాన్ని మీ మీ తాతలు తరాలా ఏంటనుకున్నా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ హోన్ ఏమనుకుంటున్నావు అంత తేలిక దత్తత అంటే నువ్వు గెలిచావు గెలిచిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా సేవ చేయాలి ప్రజలకి ప్రజలు నువ్వు సేవ చేయాలి ప్రజలు ఓటేసి గెలిపించారు ఆఫ్టర్ ఆల్ ఫైవ్ ఇయర్స్ ఉంటే పోతావు ప్రజలు అక్కడే ఉంటారు ఓటేసే ప్రజలు అక్కడే ఉంటారు మీరే మీరు శాశ్వతం కాదు నువ్వేం చేస్తావు నీకే తెలియదు రేపొద్దున ఏ పార్టీలు చేస్తావో నీకే తెలియదు నాకు తెలిసి మూడు సంవత్సరాల్లో మూడు పార్టీలు మారావు ఇంకెన్ని పార్టీలు మారుతావో నువ్వు మాట్లాడుతావా ఏది పద్ధతి టక అడ్డగొట్టగా ఏదో ఉంది కదా ఒక ఆ ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా ఒక నీతి న్యాయం ధర్మం ఏమీ లేదు నోటికి ఎలా చాలా మాట్లాడటమే ఎంత దారుణం నేను అనుకున్న పద్దెలిసి ఎదురు చదువుకున్నాడు సంస్కారం ఉంది పైగా వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డాక్యుమెంట్లు నడుపుతున్నారు ఓ పద్ధతి గల వ్యక్తి అనుకున్నా మంచి వ్యక్తి వచ్చాడు పవన్ జనసేన పార్టీకి అనుకున్నా వచ్చినప్పుడు జన భారతీయ జనతా పార్టీ నుంచి ఇంత నీచమైన వ్యక్తి అనుకోలేదు నేను నీచేత నీచమైన వ్యక్తిలో నువ్వు నెంబర్ వన్ ఎంత మాట మాట అంత మాట మాట్ వాళ్ళని నేను నేను ఉన్నప్పుడు డిబేట్లో రా నువ్వు అప్పుడు చూపిస్తా నువ్వేంటో నేనేంటో అనేది ఎదుటివాడి పార్టీలో ఉన్నప్పుడు గురువింద్ గింజ సామెతలో ఉంటుందేమో నీకు అవినీతి చక్రవర్తనో అవినీతి పడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కడుగు మొత్తుతున్నావు అప్పుడు నీతి మంత్రి అయిపోయాడు ఇప్పుడు ఏం మాట్లాడతావా అద్దె పలి ఒక్కసారి గుర్తుంచుకో కాపులకి ఎవరు న్యాయం చేస్తారో నీ గుండెమే మీద చెప్పు చంద్రబాబు నాయుడు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఒకటి చంద్రబాబు నాయుడు కాపులకు మోసం చేశాడు ఇక రెండు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇలా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మంజనాథ్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ నెగటివ్ వస్తే ఎవనన్నాడు అన్నందుకే నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు రెండు వేల పదహారులో తప్పు మారుతున్న చంద్రబాబు నాయుడు నువ్వు కాపు రిజర్వేషన్ ఇవ్వచ్చు నేను ఇస్తాను కాపులకు నేను భరోసా ఇస్తాను బీసీలు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్ ఇస్తాను ఇప్పిస్తాను అన్న పెద్ద మనిషి ప్రచారం చేసుకొని తుని వచ్చేదాకా మాట్లాడి తునిలో నా వల్ల కాదు అన్నాడు వాళ్ళ కాపులు తిరుగుబాటు చేసేసరికి అట్లా కాదు నేను ఇట్లా అన్నాను అన్ని టీవీ అన్ని వీడియోలు వస్తున్నాయి టీవీల్లో చూడండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నాడు రెండు వేల పదహారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు పద్దెనిమిది పద్దెనిమిది ఎన్నికలు జగ తుని వచ్చేదాకా అతను అతని యొక్క పాదయాత్రలో ఏం మాట్లాడాడు తర్వాత ఎట్లా యూటర్న్ ఎట్లా తీసుకున్నాడు అన్నీ ఉన్నాయి అబద్ధాలు ఏం లేవు ఇక మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టాడు బీసీలకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెంచుతా అన్నాడు కాపులకి షెడ్యూల్ నైన్ ప్రకారం రిజర్వేషన్ ఇప్పిస్తా అన్నాడు ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాడు రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్ కాపులకి కాపులు అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్ కావాలి ఈ కార్పు కార్పొరేషన్లు కుక్క బిస్కెట్లు ఇవి కాదు కావాల్సింది ఇట్ ఈజ్ వెరీ క్లియర్ ఇప్పుడు చెప్పు నీ గుండు మీద చేయి చెప్పు ఇప్పుడు ఇందులో ముగ్గురులు ఎవరు కాపులకి కట్టుబడి ఉన్నారు కాపు రిజర్వేషన్కి పవన్ కళ్యాణ్ ఒక్కడే కట్టుబడి ఉన్నాడు షెడ్యూల్ నేను ప్రకారం సాధించి రాగలడు ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఖచ్చితంగా దీన్ని సాధిస్తాడు కనుక తెలుగు ప్రజలు ఒకసారి గమనించండి కాపులకి న్యాయం చేసేది ఒక పవన్ కళ్యాణే అని గ్రహించి కోరుకున్నాను అద్దెపల్లి శ్రీధర్ నువ్వు కాస్త మాట కాస్త మంచిగా మాట్లాడు నేర్చుకో పార్టీ అధికారం ఉంది కదా నోటి ఎలా పడితే వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు ఒక్కసారి గ్రహించు చదువు చదువుకున్నావు సంస్కారం కూడా ఉంచు నీ వలన నీ తల్లిదండ్రులు నీకు నీ అంటే మీ నాన్న తరపు మీ అమ్మ తరపున బంధువులు వాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని మేము ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళు కూడా ఇంత హీనైతే అనిపిస్తుంది నాకు నీ నీ యొక్క మాటలు తీరి వాళ్ళకు వాళ్ళకి గౌరవం ఇవ్వు అది మర్యాద ఉండు పద్ధతిగా ఉండు పద్ధతిగా మాట్లాడు ఏది భర్త మాట్లాడు మాకు ఒక్కసారి నీ గత షెడ్యూ గత డిబేట్లు ఏం మాట్లాడావో ఇప్పుడేం ఏం మాడతావు చూసుకో ఎక్కడ ఏ ఎక్కడ వేరే ఏమి అక్కర్లా గత మూడు సంవత్సరాలు నీ చరిత్ర ఇక్కడ ఉంది ప్రతి టీవీ డిబేట్లో ఉంది అందుకని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దయచేసి ఏది పడితే మాడితే మంచి పద్ధతి కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏ టీవీ డిబేట్కి వెళ్తున్నావు ఆ రోజు నన్ను పిలువు నేను కూడా అదే టీవీ డిబేట్కి ఖచ్చితంగా నేను ఆన్లైన్కి వచ్చి నీ డిబేట్లో పాల్గొంటాను అప్పుడు మాట్లాడు నేను సమాధానం చెప్తా నీకు సరైన సమాధానం చెప్పే జనసేన కార్యకర్తలు లేరు మాట అంటే మాట అంటే కాదు నాతో మాట్లాడు దమ్ము ధైర్యం ఉంటాయి డిబేట్లో అప్పుడు చూద్దాం నువ్వు ఏం నేను అడిగిన సమాధానం చెప్పు అవినీతి పడలు నీతి పడైపాడు అడుగులు మడుగులు చూస్తున్నావు ఏం దేనికోసం అవినీతి అవినీతి సొమ్ము వచ్చింది నీకేమని ఇప్పుడు దేనికోసం పవన్ కళ్యాణ్ గారు నేను జనసేన పార్టీ రమ్మన్నాడా నీకు నువ్వు వచ్చావు పవన్ కళ్యాణ్ దగ్గరికి నువ్వు నువ్వు చేరావు పార్టీలో పార్టీలు చేయనప్పుడు పార్టీ సిద్ధాంతం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి పార్టీ సిద్ధాంతం ఇప్పుడు ఆయన ఏం మారాడు పార్టీ సిద్ధాంతం ఆయన మార్చాడా పార్టీ మేనిఫెస్టో మార్చాడా ఎందుకు పార్టీ మారి ఎందుకు వెళ్ళిపోయావు పార్టీకి వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు చెప్పు సిగ్గుండాలా ఒక్కసారి మానవత్వంతో ఆలోచించు గుండు మీద చేయసు నువ్వు నిజమైన కాపోర్వయితే కాపోడులాగా ఆలోచించు కాపు జాతికి ద్రోహం చేసి ఆలోచి మాకు దయచేసి తెలుగు ప్రజలారా ముఖ్యంగా తెలుసుకోండి కాపు సోదరులారా జన సైనికులారా పవన్ కళ్యాణ్ అభిమానులారా నిజమైన అభివృద్ధి కావాలంటే ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అప్పుడే నిజమైన అభివృద్ధి వస్తుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీతో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి మోడీ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అభిమానంతో పవన్ కళ్యాణ్గా ఏదైనా రాగలరు ఆయనకు ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉంది ఆ నిజాయితీ ఉంది కనుక తెలుగు ప్రజలారా కాపు సోదరులారా జనసైనికుల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే తెలుసుకొని తెలుసుకొని వేడుకుంటూ అద్దెపల్లి శ్రీధర్ అసలు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకొకసారి ఇట్లా మాట్లాడే దయచేసి మా ఎవరు ఏది భారత మాట ఊరుకుంటారు అనుకోవద్దు నేను వస్తే డిబేట్లు చెప్తాను నీకు దేవి చౌక్ చుట్టూ పరిగెత్తి పరిగెత్తిస్తాను లేకపోతే కంప ఏమంటారు కానీ కంపల్సరీ నీళ్ళు తాగిస్తాను చూద్దు కానీ డిబేట్లో మాట్లాడేటప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడాలి అడిగిన సమాన్ చెప్ప ఏది పడితే మాట్లాడే కాదు తెలుగుదేశం మళ్ళం కోసం మళ్ళీ వెళ్ళి కలుసుకుంటాను జనసేనికులరా ఒకసారి గమనించండి జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్